కాదండి, మీరు మీరు అలాగే ఎలాగో మాట్టుకుంటున్నారు కదా ఆవిడతో, అయితే మీరు ఇప్పుడు ఇంకా సెర్చ్ ఆవిడకి అమ్మా చేసేసుకోండి. కాదురా, నిన్ను సెట్ చేసి నువ్వు వచ్చి చేయనవసరం లేదు ఫోన్లోని, నాకేమి అభ్యంతరం లేదు అలా కన్నా నేనేం చెప్తాను, అదే చెంది ఇది కూడా అది చేయకపోతే ఇంకెందుకు మరి. అందుకే నువ్వు అక్కడికి వెళ్ళావా, అందుకే నాకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? లేదురా అక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, అది వస్తున్నప్పుడు అక్కడికి ఆగాను అనమాట. మొన్న ఎప్పటి నుంచో ఐడియా పడుతున్నాను, ఇద్దరు ముగ్గురు చూశాను ఎవరిని ఇక్కడ, వాళ్ళకి డబ్బులు కావాలి కదా అవును, అని చూస్తాను అనమాట. అన్ని అడిగితే నేను చెప్తాను, అడగపోతే నేను నాకు సక్సెస్ చెప్పకపోతే ఎవరు అయితే చెప్తావు సక్సెస్ అయితే అబ్బా. నీకు తెలియదు అమ్మా వాళ్ళు కూలి పని చేస్తున్న వాళ్ళని. నీకెలా పచ్చం, నేను ఏంటి వాళ్ళు పని చేసుకున్నప్పుడు నేను చూశాను రెండు మూడు సార్లు మన దగ్గర రాలేదు పనికి. కొంచెం కొంతమంది చెప్పారనమాట అక్కడ కుర్రోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, అయ్యాక అలాగే భర్త చనిపోయాడు తర్వాత ఏదో మొదలు పెట్టింది అలాగే అలాగే అది మనకు ఉపయోగపడుతుంది అనమాట అని అనుకున్నాను. ఓసారి ఇప్పుడు కశింకోట నుంచి అనకాపల్లి వస్తున్నప్పుడు కోసం నేను ఇక్కడ నుంచి సామాన్లు పట్టుకెళ్ళిన అటు నుంచి ఎంటీగా వచ్చేస్తున్నాను, అప్పుడు కశింకోట నుంచి అనకాపల్లి నా వ్యాన్ లో ఎక్కింది అనమాట, అప్పుడు చెప్పింది అనమాట. భోజనం అయింది బయటకు వచ్చాను. అంటే మంచి వాళ్ళు అయితే పర్లేదు చిన్న, వాళ్ళు చాలా మంది అలాగే డబ్బులు తీసుకుని వెళ్తారు కదా, అన్ని రకాలుగా నువ్వు చూసుకుని, నేనేమి వద్దంటలేదు. కాదండి, మీరు అలాగే ఎలాగ మాట్లాడుకుంటున్నారు కదా ఆవిడతో, అయితే మీరు ఇంకా సెర్చ్ అమ్మా చేసేసుకోండి. కాదురా, నిన్ను సెట్ చేసి నువ్వు వచ్చి చేయనవసరం లేదు ఫోన్లోని, నాకేమి అభ్యంతరం లేదు అలా కన్నా నేనేం చెప్తాను, అదే ఇది చెంది కూడా చేయకపోతే ఇంకెందుకు మరి. అందుకే నువ్వు అక్కడికి వెళ్ళావా, అందుకే నాకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? లేదురా అక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, అది వస్తున్నప్పుడు అక్కడికి ఆగాను అనమాట. మొన్న ఎప్పటి నుంచో ఐడియా పడుతున్నాను, ఇద్దరు ముగ్గురు చూశాను ఎవరిని ఇక్కడ, వాళ్ళకి డబ్బులు కావాలి కదా అవును అని చూస్తాను అనమాట. అన్ని అడిగితే నేను చెప్తాను, అడగపోతే నేను నాకు చెప్పకపోతే ఎవరు చెప్తావు సక్సెస్ అయితే అబ్బా. నీకు తెలియదు అమ్మా వాళ్ళు కూలి పని చేస్తున్న వాళ్ళని. నీకెలా పచ్చం, నేను ఏంటి వాళ్ళు పని చేసుకున్నప్పుడు నేను చూశాను రెండు మూడు సార్లు మన దగ్గర రాలేదు పనికి. కొంచెం కొంతమంది చెప్పారనమాట అక్కడ కుర్రోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, అయ్యాక అలాగే భర్త చనిపోయాడు తర్వాత ఏదో మొదలు పెట్టింది అలాగే అలాగే అది మనకు ఉపయోగపడుతుంది అనమాట అని అనుకున్నాను. ఓసారి ఇప్పుడు కశింకోట నుంచి అనకాపల్లి వస్తున్నప్పుడు కోసం నేను ఇక్కడ నుంచి సామాన్లు పట్టుకెళ్ళిన అటు నుంచి ఎంటీగా వచ్చేస్తున్నాను, అప్పుడు కశింకోట నుంచి అనకాపల్లి నా వ్యాన్ లో ఎక్కింది అనమాట, అప్పుడు చెప్పింది అనమాట. భోజనం అయింది బయటకు వచ్చాను. అంటే మంచి వాళ్ళు అయితే పర్లేదు చిన్న, వాళ్ళు చాలా మంది అలాగే డబ్బులు తీసుకుని వెళ్తారు కదా, అన్ని రకాలుగా నువ్వు చూసుకుని, నేనేమి వద్దంటలేదు. బాను సార్ బాను.